परम पवित्रमैन कैलास शिखरानिकि वेल्ले भारतीयुलकु गुड न्यूस चेप्पिंदि मोदी सर्कार यात्रा व्यय प्रयासालनु तग्गिंचे कोत्त मार्गं त्वरलोने अंदुबाटुलोकि रानुंदि అన్నీ అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ నుంచి కొత్త రూట్లో యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని విశ్వసించే చోటు కైలాస పర్వతం. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు స్నానమాచరించే ప్రాంతంగా భావించే మానస సరోవర సరస్సు అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. టిబెట్లోని ఈ రెండు పుణ్యక్షేత్రాలు హిందువులతో పాటు జైనులు బౌద్ధులకు అత్యంత పవిత్రమైనవి. ఏటా ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు కైలాస మానస సరోవర యాత్రలో పాల్గొంటారు. మన దేశం నుంచి యాత్ర చేపట్టే వారికి గుడ్ న్యూస్ వినిపించింది మోదీ సర్కార్. ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త మార్గంలో వెళ్లి కైలాస శిఖరాన్ని దర్శించుకోవచ్చని తెలిపింది. కైలాస మానస సరోవర ప్రయాణం చాలా క్లిష్టమైనది. వేల అడుగుల ఎత్తులో కొండలు ఎక్కుతూ దిగుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. డయాబెటీస్, అధిక రక్తపోటు, అస్తమా, మూర్ఛ, గుండె జబ్బులు లేని వారికి మాత్రమే యాత్రకు అనుమతిస్తుంది విదేశీ వ్యవహారాల శాఖ. యాత్రికులు ఉత్తరాఖండ్లోని కుంజు నుంచి చైనా సరిహద్దుల్లోని లిప్లేక్ పాల్స్ వరకు దాదాపు 5 రోజులు ట్రెక్కింగ్ చేయాల్సిందే. సిక్కిం, నేపాల్ నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా భారతీయులు సులువుగా మానస సరోవర యాత్ర చేపట్టేలా కొత్త మార్గాన్ని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 3 భాగాలుగా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ నుంచి తవాఘాట్ వరకు ఒక రహదారి, తవాఘాట్ నుంచి గట్యాబ్ గడ్ వరకు రెండు వరుసల రహదారి, గట్యాబ్ గడ్ నుంచి లిపులేక్ పాస్ వరకు మరో రోడ్డు మార్గం నిర్మిస్తోంది. ఇది పూర్తయితే పిథోర్గఢ్ నుంచి లిపులేక్ వరకు వాహనాల్లోనే ప్రయాణించవచ్చు. వాతావరణం అనుకూలిస్తే సెప్టెంబర్ నాటికి ఈ కొత్త రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తుందని సరిహద్దు రహదారుల సంస్థ ప్రకటించింది. అంటే ఇకపై ట్రెక్కింగ్ కష్టాలు లేకుండా కైలాస మానస సరోవరకు గేట్వే అయిన లిపులేక్ పాస్కు రోడ్డు మార్గంలోనే చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి లిపులేక్కు మొత్తం 750 కిలోమీటర్ల ప్రయాణాన్ని 2 రోజుల్లో పూర్తి చేయవచ్చు. కాబట్టి యాత్ర మొత్తంలో 6 రోజుల సమయం, వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి. దీంతో కైలాస మానస సరోవర యాత్ర చేపట్టే భారతీయుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.